పొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్టీపీపీ గాని స్టీల్ ప్లాంట్ గాని కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీ గాని వీటినన్నింటి కూడా వేగంగా చేరుకునే దాని కోసం అని చెప్పి పెన్నా నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం అని చెప్పి అక్షరాల మరో 53 కోట్ల రూపాయలతో ఈ వంతెన నిర్మాణం కోసం ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దీని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీటి వల్ల 10 గ్రామాల వారికి కూడా రాకపోకలు కూడా ఈ వంతెన వల్ల ఉపయోగపడుతుంది పురద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ పురద్దుటూరు బస్ స్టేషన్ కోసం ప్రసాద్ అడిగినప్పుడు ఆ పురద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధిని కూడా శాంక్షన్ చేస్తూ దాన్ని కూడా ఈ రోజు 4.5 కోట్ల వ్యయంతో కొత్తగా 9 ప్లాట్‌ఫామ్లు భవన నిర్మాణము ప్రయాణికులకు రాత్రి వేళ బస చేసేందుకు వీలుగా డార్మెటరీలు మంచి బాత్రూమ్లు బస్ స్టాండ్ ప్రాంగణంలో లైటింగ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పక్కాగా డ్రైనేజ్ వ్యవస్థ ఇటువంటి అన్ని కార్యక్రమాల కోసం 4.5 కోట్ల రూపాయలు తో బస్ స్టాండ్ అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభిస్తే ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా కొత్తగా కూరగాయల మార్కెట్ కోసం అని చెప్పి ఇంతకు ముందున్న కూరగాయల మార్కెట్ ఇప్పటికి ప్రొద్దుటూరు అవసరాలకు సరిపడనంతగా లేనందున పొద్దుటూరులో కూరగాయల మార్కెట్ ను అభివృద్ధి చేసేందుకు అక్షరాల 50.90 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ 2.34 ఎకరాల సువిశాల స్థలంలో 40 రూములతో కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతా ఉన్నాం కనీసం 252 మంది చిన్న తరహా వ్యాపారులు 30 మంది టోకు వ్యాపారులు మరో 30 కిరాణా షాపులతో పాటు 35 మంది చిరు వ్యాపార కార్యక్రమాలకు కూడా అనువుగా ఈ మార్కెట్ ను నిర్మిస్తా ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థతో కూడా మెరుగుపరుస్తూ ఈ కొత్త కూరగాయల మార్కెట్ ను అన్ని రకాలుగా ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరుగుతుంది దీని వల్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూపురేఖలు కూడా మార్చేదాని కోసం అని చెప్పి ఈ రోజు అక్షరాల 24 కోట్ల రూపాయలతో ఈ రోజు కేవలం ప్రొద్దుటూరు నగరంలో డిగ్రీ కళాశాల రూపురేఖల మార్పు కోసం అని చెప్పి ఈ రోజు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది మంచి టాయిలెట్లు మంచి డ్రింకింగ్ వాటర్ మంచి ఫర్నిచర్ మంచి ప్రహరీ సెమినార్ హాల్స్ డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ కూడా మంచి ల్యాబులు ఇవన్నీ కూడా అదనంగా తరగతి గదులు కూడా ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు డిగ్రీ కాలేజీలకి ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యోగి వేమన యూనివర్సిటీకి చెందిన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మన కళ్ళ ఎదుటనే చూస్తా ఉన్నాం ఈ కళాశాలను ఎవరు ఇంతకుముందు పట్టించుకున్న పరిస్థితులు లేవు పేరుకేమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఉన్నదేమో లీస్ట్ ఉన్నదేమో బాడుకు ఉన్న భవనాలలో ఉన్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ 66 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడికి పూర్తిగా అభివృద్ధి చేయడం కోసం శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది మంచి టాయిలెట్లు మంచి డ్రింకింగ్ వాటర్ మంచి ఫర్నిచర్ గ్రీన్ బోర్డులు మంచి ల్యాబ్స్ సెంట్రల్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి ప్రొద్దుటూరు నగరంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ మరో 15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణము కలువట్ల నిర్వహణ ఆర్ఓ ప్లాంట్లు షెడ్లు పార్కుల అభివృద్ధి వాణిజ్య సముదాయం నిర్మాణం మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ వంటి
పనులతో పాటు ప్రొద్దుటూరు నగరంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకునే దానికోసం మాకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఇస్తే దాంట్లో వచ్చే ఆదాయం కూడా మాకు ఉపయోగపడుతుంది పొద్దుటూరు మున్సిపాలిటీకి అని చెప్తే దానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. జిల్లా హాస్పిటల్ అభివృద్ధి పనులు ఇదే పొద్దుటూరులో 20 కోట్ల 50 లక్షల రూపాయలు దీనికోసం కూడా మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా 515 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డల. కాసేపటి కిందట ప్రసాద్ మాట్లాడుతూ ఉర్దూ డిగ్రీ కాలేజ్ కోసం అడిగాడు. అదే రకంగా ఆంజనేయ స్వామి టెంపుల్ వెల్లాలలో రెనోవేషన్ కోసం అని చెప్పి కూడా అడిగాడు. ఈ రెండు కూడా ప్రసాద్కు అడిగిన ఈ రెండు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డల సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తా ఉన్నాం. మీ బిడ్డను ఇక్కడున్న సమస్యలు ఇక్కడున్న పరిస్థితులను పూర్తిగా తెలిసిన వ్యక్తిని అన్ని రకాలుగా ఎప్పుడూ మీకు అందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ఇక్కడ ఈ జిల్లాలో ఏం జరిగినా కూడా మొన్ననే ఈ మధ్యకాలంలోనే అన్నమయ్య సాగరు పించా రిజర్వాయర్లు గత నెలలోనే తెగిపోయినందుకు ఆ తెగిపోయినందువలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎంతో బాధ అనిపించింది. ఈ జిల్లా వాడిగా మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక మాట మాత్రం చెప్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకు ఆ మనుషులనైతే నేను తెప్పించలేకను కానీ ఆ కుటుంబాలకు మాత్రం అన్ని రకాలుగా తోడుగా ఉంటాను ఆ కుటుంబ సభ్యులలో ఒకరిగా అని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మరొక్కసారి వారికి భరోసా ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడతా ఉన్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సదా కృతజ్ఞతలుగా ఉంటాను. మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఇంకా ఎక్కువగా మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే పరిస్థితులు అవకాశాలు రావాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.